ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరొక షాకింగ్ న్యూస్ వినాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే నిధులు కొరతతో ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలో ఆదాయ మార్గాలను వెతుక్కునే పనిలో భాగంగా మరొక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది అతరలోనే క్యాబినెట్ ఆమోదంతో ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కాబోతుంది అనేది అది ఏంటి అని అంటే ఇప్పుడున్న అంటే ఇప్పటివరకు జాతీయ రహదారులతో పాటు ఒక నాలుగు రాష్ట్ర రహదారు రహదారుల్లో టోల్ ట్యాక్స్లు వసూలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఆ నాలుగు రాష్ట్ర రహదారులతో పాటు మరొక పదకొండు చోట్ల టోల్ ప్లాజాలను ఏర్పాటు చేయాలి అనే నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అనేది అంటే ఇప్పటికే రాష్ట్రంలో రద్దీగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఒక పదకొండు టోల్ ప్లాజాలను ఏర్పాటు చేయాలి అంటే అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే టోల్ ట్యాక్స్ కట్టకుండా ఆ దారిలో వెళ్ళడం ఇక అసాధ్యం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలోనే ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థకు నిధుల సేకరణ పేరుతో ఈ నిర్ణయం రాష్ట్ర క్యాబినెట్లో త్వరలో ఆమోదం పొందబోతుంది అనేది ఎందుకంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఇప్పటికే టోల్ ట్యాక్స్ అమలవుతుంది అంటే ప్రతి యాభై నుంచి అరవై కిలోమీటర్ల పరిధిలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి జాతీయ రహదారుల ప్రాతిపాదిక ప్రాతిపదిక సంస్థ ఏదైతే ఉందో ఎన్హెచ్ఏ ఇప్పటికే టోల్ వసూలు చేస్తుంది అయితే ప్రభుత్వాల వద్ద రోడ్లు నిర్పించే నిధులు లేకపోవడంతో ప్రైవేట్ సంస్థలకు ఈ పీపీపి విధానంలో కా కాంట్రాక్ట్లు ఇచ్చి నిర్మాణం పూర్తయ్యాక కనీసం ఇరవై ఏళ్ళ నుంచి అపరిమితంగా టోల్ ట్యాక్స్లు వసూలు చేసుకునేందుకు అనుమతి అయితే ఇచ్చారు దీనిపైనే ఎన్నో విమర్శలు పలుచోట్ల టోల్ ట్యాక్స్ మిస్ కాకుండా ఒకే చోట డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లకు మరికొన్ని చోట్ల ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనే టోల్ ట్యాక్స్లు అయితే బాధిస్తున్నారు దీని మీద ఎన్ని విమర్శలు ఉన్నా సరే దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది అయితే ఇక నుంచి ఆ బాధుడు రాష్ట్ర రహదారుల మీద కూడా పెరుగు పెరిగిపోతుంది అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే నాలుగు చోట్ల వసూలు చేస్తున్నారు అది ఇప్పుడు మరొక పదకొండు మార్గాల్లో వసూలు చేస్తారు అనేది అంటే రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది కాబట్టి వర్షాకాలం కంటే ముందే రోడ్లు చిందర వందరగా తయారవడం ఎక్కడ చూసినా గొంతలు గోతులు దాన్ని పట్టించుకునే నాదుడు లేదు దీంతో జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు కూడా చాలా దారుణంగా తయారయ్యాయి వీటిని ఎప్పుడు వేస్తారనేది కూడా తెలియదు అంతలోనే రాష్ట్ర రహదారుల అభివృద్ధి నిధుల పేరుతో కొత్తగా రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది దీనికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో రద్దీగా ఉండే ముప్పై ఐదు రోట్లలో మొత్తం అంటే ముప్పై ఐదు రూట్స్లో ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరాన్ని టోల్ ట్యాక్స్ విధించేందుకు అధికారులు గుర్తించారంట వీటిలో తొలి విడతలో భాగంగా పదకొండు రోట్లలో అయితే ఇమీడియట్గా ఈ టోల్ ప్లాజాని ఏర్పాటు చేయబోతున్నారు అక్కడ టోల్ ట్యాక్స్ అనేది టోల్ పరిధిలోకి రాబోతుంది ముందు పదకొండు మొత్తం వీళ్ళ టార్గెట్ అయితే ముప్పై ఐదు రూట్లు అంటే టోల్ ట్యాక్స్ వసూలు ద్వారా ఏటా దాదాపు ఒక వంద కోట్ల రూపాయల ఆదాయం అయితే వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వానికి అనేది అంటే ఒక రకంగా చూసుకుంటే జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల ద్వారా పన్ను వసూలు చేస్తుంది ఇందులో దూరం అలాగే రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు ఇతర కాంట్రాక్ట్ నిబంధనల మేరకు వేరు వేలు అయితే పన్ను అయితే విధిస్తోంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎన్హెచ్ఏ తరహాలోనే టోల్ ప్లాజాలు పెట్టాలి అనే ఆలోచన అయితే చేస్తుంది అంటే ఒక రకంగా టోల్ బాధుడు రాష్ట్రంలో ఇప్పుడు భారీగా పడే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఎక్కడెక్కడ ఈ టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ రాబోతుంది అతి త్వరలో మొత్తం ముప్పై ఐదు రోట్లలో టోల్ ప్లాజాలు ఏర్పాటు కాబోతున్నాయంట ఆంధ్రప్రదేశ్లో ముందు తొలి భాగంగా పదకొండు చోట్ల టోల్ ప్లాజాలు ఏర్పాటు చేస్తారు అక్కడ విజయవంతం అయిన తర్వాత మిగిలిన ఇరవై నాలుగు రోట్లలో కూడా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసేస్తారు తొలి విడతలో టోల్ ట్యాక్స్ విధించే రోట్లను అధికారులు ఆల్రెడీ ప్రాయంగా అయితే నిర్ణయించారంట అది నాకు అందిన సమాచారం ప్రకారం ఇందులో కడప నుంచి పులివెందుల అలాగే ఏలూరు నుంచి జంగారెడ్డిగూడు అంటే ఫస్ట్ విడతలో వచ్చాయి కడప నుంచి పులివెందుల ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం భీమవరం నుంచి గుడివాడ వీటితో పాటు మరికొన్ని రహదారులు కూడా ఉన్నాయంట వీటిలో మొత్తం యాభై నుంచి అరవై కిలోమీటర్లకు టోల్ ప్లాజాని ఏర్పాటు చేస్తారు ఇవన్నీ విజయవంతం అయితే మిగిలిన టార్గెట్ కూడా మిగిలిన ముప్పై ఐదు అంటే ముందు పదకొండు అయిపోతే మిగిలిన వినాలి అక్కడ కూడా మొత్తం ఏర్పాటు చేసేస్తారు మొత్తానికి ఇదొక షాకింగ్ న్యూసే ప్రజలకి కాకపోతే కా ఖాళీ అవుతున్న ఖజానా లేదంటే ఆర్థికంగా పుంజుకోవడానికి ఇటువంటి ఆదాయ మార్గాల్ని ఎంచుకునే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్